పాల్గొంద. రోజు రోజుకి పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని, పెట్రోల్ డీజిల్ జీఎస్టీ పరిధిలోకి తేవాలని, లైసెన్స్ ఉన్న ప్రతి ఆటో డ్రైవర్కు వాహనమిత్ర చేయాలని, కార్మికులందరికీ ఆటో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతూ ఆటో అండ్ వర్కర్స్ ఫెడరేషన్ సిఐటియు రాష్ట్ర పిలుపులో భాగంగా ఈరోజు శుక్రవారం పాలకొండ తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా. ఆటో కార్మిక సంఘాల అధ్యక్షులు కాదారాము అధ్యక్షతన ధర్నా జరిగింది. అనంతరం తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. పాలకొండలో ఆటో డ్రైవర్స్ ధర్నా జయప్రదం చేయడం జరిగింది. మరి ఆటో డ్రైవర్ల సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ధర్నా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. కరోనా మహమ్మారి వల్ల ఆటో కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. మరి మూలుగే నాకపై తాటి పండు పడే చందంగా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరము రోజు రోజుకి పెట్రోల్ డీజిల్ ధరలపై ట్యాక్స్లు వేసి విపరీతంగా పెంచుతూ ఉన్నారు. దానివల్ల నిత్యావసర సరుకులు పెరుగుతూ ఉన్నాయి. ఇవాళ కరోనా కష్టకాలంలో ఉపాధి కోల్పోయిన ఆటో కార్మిక కుటుంబాలు జీవన ఉపాధిని కోల్పోయి ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఉన్నారు. అందుకని నిత్యావసర ధరలు తగ్గించాలని చెప్పి ప్రతి కుటుంబానికి ఆటో కార్మికుల చేయటి పిలుపు మేరకు ధర్నా కార్యక్రమం చేపట్టాం. మరి ఆటో కార్మికుల సమస్య రోజు రోజుకి, ఈరోజు పెట్రోలు డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఆటోలు నడపడం కష్టమవుతుంది. అలాగే ప్రైవేట్ ఫైనాన్స్లో ఆటో తీసుకొని కిస్తీలు కట్టడం కూడా ఈరోజు రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి జీఎస్టీ పరిధిలోకి డీజిల్ పెట్రోల్ తీసుకొచ్చినట్లయితే ఆటో కానీ మిగతా వాహనాలు కానీ సానుకూలంగా నడిపే పరిస్థితి ఉన్నది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిపాలన విధానాన్ని కానీ మార్చుకోకపోతే రానున్న రోజుల్లో ఆటో కార్మికులు కాదు ప్రజా వ్యతిరేక విధానం కూడా ప్రజలు కూడా వ్యతిరేకంగా తిరుగుతారని చెప్పేసి విధంగా తెలియజేస్తున్నాం. మరి అంతేకాదు, గతంలో ఎన్నడో బీజేపీ నాయకుడు వాజ్పేయి గారు 7 పైసలు పెరిగినందుకే ఇడ్ల బండి పైన అసెంబ్లీకి వచ్చే పరిస్థితి ఉంది. మరి అలాంటి ప్రభుత్వం ఈరోజు కేంద్ర ప్రభుత్వం మోడీ గారు పరిపాలిస్తున్నారు, ప్రజలు ఎంత తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా పెట్రోల్ డీజిల్ జీఎస్టీ పరిధిలో తీసుకొచ్చినట్టే ఆటో కార్మికులకి న్యాయం చేసేవారు అవుతారని చెప్పేసి